కొత్తగా మనం చూస్తూ ఉన్నాం రాష్ట్రంలో రోజు రోజుకు కరోనా విస్తరిస్తూ ఉంటే మరోవైపు బ్లాక్ ఫంగస్ కూడా రాష్ట్ర ప్రజలను మరింత భయకంపితలకు గురిచేస్తోంది. కట్టడ చర్యల్లో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఏ రకంగా ఉన్నాయి? నిన్నటి సమీక్ష సమావేశంలో తీసుకున్న విధానాలేంటి? ఎటువంటి అంశాలపై చర్చ కొనసాగింది? అవి ఎంతవరకు మనకి లాభదాయకంగా ఉండబోతున్నాయి? వీటన్నిటి మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు డిబేట్కి అందుబాటులో ఉన్నారు స్టూడియోలో ఎనలిస్ట్ గా డాక్టర్ బాలాగారు, అలాగే వైసీపీ తరఫున శ్రీనివాస్ రెడ్డి గారు, టీడీపీ తరఫున బ్రహ్మం చౌదరి గారు, బీజేపీ తరఫున విల్సన్ గారు ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నారు. అందరికీ నమస్తే అండి. రైట్, ముందుగా బాలగారు మీతో స్టార్ట్ చేస్తాను. కరోనా కట్టడిలో ప్రభుత్వం సమర్థవంతంగా వెళుతోందా? నిన్నటి సమీక్ష సమావేశంలో కొన్ని కీలక నిర్ణయాలు కూడా ఏపీ ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. ఏ రకంగా ఉందంటారు? ముందుగా ప్యానల్ ఉన్న సభ్యులందరికీ, అలానే మీకు వీక్షించే ప్రజలకందరికీ గుడ్ మార్నింగ్ అండి. కరోనా విషయంలోకి వచ్చినప్పుడు కేంద్రం కానీ రాష్ట్రం కానీ ఎవరు ఎక్స్పీరియన్స్డ్ కాదు అలా అని చెప్పేసి అందరు కరెక్ట్గా చేస్తున్నారు అని మనం చెప్పలేము. వాళ్ళకి అందుబాటులో ఉన్నంత వరకు ఇప్పుడైతే చేస్తున్నారు. కానీ ఇప్పటికీ కూడా భారతదేశంలో అటు కేంద్ర ప్రభుత్వమైనా ఇటు రాష్ట్ర ప్రభుత్వాలైనా కూడా ఎంతవరకు చూసినా కూడా ఫైనాన్స్ అండ్ ఎకానమీ వైపు మాత్రమే ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇస్తున్నాయి తప్ప మనిషి ప్రాణాలకి, అకౌంటబిలిటీకి ఎక్కడ కూడా ఇంతవరకు ప్రిఫరెన్స్ ఇచ్చిన దాఖలాలు లేవు. ఎందుకు అకౌంటబిలిటీ ఇవ్వట్లేదు అంటే, భారతదేశంలో మేబీ జనాభా ఎక్కువ ఉండడం వల్లనో, ప్రపంచ దేశాలలో అతిపెద్ద రెండో దేశంగా ఉండడం వల్లనో, ఓకే ఒక పర్సంటేజ్ పోయిన తర్వాత కూడా మళ్ళీ ప్రొడక్షన్ అనేది జరుగుతుంటుంది. హ్యూమన్ ప్రొడక్షన్ అనేది మన దగ్గర ఎక్కువగా, డెమోగ్రఫీ చాలా ఎక్కువగా ఉంటుంది కదా, దెన్ ఉన్న రెవెన్యూ ఏదైతే సేవ్ చేసుకుంటామో అది డెవలప్మెంట్కు పనికొస్తుంది కదా అని చెప్పేసి ఆలోచనలో చాలా వరకు ఉన్నాయి. అంటే నాకున్న సమాచారం వరకు ఏంటంటే, అటు కేంద్రం నుంచైనా ఇటు రాష్ట్రం నుంచైనా కూడా రాష్ట్రాలలో కూడా ఆలోచించే విధానాలు ఏ విధంగా ఉన్నాయంటే, మ్యాక్సిమం పోర్షన్ ఆఫ్ ఇన్హెల్త్ ఉన్న వాళ్ళందరూ ఏంటంటే హాస్పిటల్లో జాయిన్ అయిపోయిన వాళ్ళు చనిపోతున్నారు మ్యాక్సిమం పోర్షన్స్ ఈ కరోనా వచ్చిన తర్వాత. అంటే ఈ కరోనా వచ్చిన తర్వాత చనిపోయే వాళ్ళంతా, ఈ డెమోగ్రఫీ ఏదైతే తగ్గుతుందో వాళ్ళ ఆలోచన విధానాలు ఏ విధంగా ఉన్నాయంటే, ఈ మధ్య కాలంలో ఉన్న ఒక థింక్ ట్యాంకర్స్ అందరు కూడా యంగ్స్టర్స్కి ఎక్కువ ప్రిఫరెన్స్ రావాలి అంటే ఓల్డర్స్ ఓల్డ్ జనరేషన్ వెళ్ళిపోవాలి అన్న మైండ్ సెట్లోకి ఉండిపోయారు. అంటే వే ఆఫ్ సోషల్ లైఫ్ని వాళ్ళు కరెక్ట్గా డిఫైన్ చేసుకోలేకున్నారు. ఎందుకు కరెక్ట్గా డిఫైన్ చేసుకోలేదంటే, ఈరోజు ఎల్డర్స్ ఎవరైతే ఉన్నారో అది వాళ్ళ తప్పిదమే. గత 25 సంవత్సరాల నుంచి వీళ్ళు చేసిన తప్పులు ఏంటంటే, సొసైటీ లైఫ్ని, సోషల్ లైఫ్ని, సివిలియన్ లైఫ్ని, ఇండివిజువల్ రైట్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ లైఫ్ ఏ విధంగా ఉండాలనేది ప్రాపర్గా డిఫైన్ చేసుకోకుండా ఒక సెల్ఫ్ మోటివ్, సెల్ఫ్ సిస్టంలో పెట్టేసుకొని వాళ్ళు డెవలప్ చేసిన ఆ కన్సర్వేటివ్ మైండ్ సెట్స్నే ఈరోజు వాళ్ళ పిల్లలకి వచ్చింది. అదే ఈరోజు వాళ్ళు బలం తీసుకుంటుంది. వాస్తవంగా ఇలాంటి ఉపద్రవాలు వచ్చినప్పుడు, హెల్త్ ఎమర్జెన్సీస్ వచ్చినప్పుడు, ఆ కాలంలో అంటే వాళ్ళ యంగ్ జనరేషన్లో ఉన్నప్పుడు పబ్లిక్ లైఫ్లో ఏ విధంగా హెల్పింగ్ చేయాలి, సెల్ఫిజం ఏ విధంగా ఉండాలి, సెల్ఫ్ సిస్టమ్ని మనం ఏ విధంగా పెట్టుకోవాలి, మరీ అత్యాశకి పోకుండా సొసైటీలో మనకి కావాల్సినవన్నీ తీసుకొని మిగతా ఎక్సెస్ ఉన్నప్పుడు అందరికి హెల్ప్ చేసే విధంగా ఇప్పుడు వెస్ట్రన్ కంట్రీస్ చాలా వరకు తీసుకోవచ్చు. మనము ఏషియన్ కంట్రీస్ పక్కన పెట్టేస్తే, మిడిల్ ఈస్ట్ కంట్రీ కానీ, వేరియస్ కంట్రీ కానీ, వాళ్ళు 6 మంత్స్ ఆర్ 9 మంత్స్ సంపాదించిన తర్వాత కనీసం వాళ్ళ లైఫ్లో అంటే ఎవ్రీ ఇయర్ ఒక 2 మంత్స్ 3 మంత్స్ ఎంజాయ్ చేస్తారు. ఎందుకు ఎంజాయ్ చేస్తారంటే, వి సే దట్ మనం ఎక్కువ డబ్బులు సంపాదిస్తే హ్యాపీగా ఉంటాం, ప్రశాంతంగా ఉంటాం, పీస్గా ఉంటాం, ఇదే నా సెటిల్మెంట్, ఇదే నా లైఫ్ అనుకుంటాం. కానీ ఈరోజు ఎవరైనా కూడా 70 సంవత్సరాలు వచ్చిన ఎల్డర్స్ ఎవరైనా కూడా వాళ్ళని క్వశ్చన్ వేస్తే, నేను చాలామందిని ఎగ్జామినేషన్ చేశాను, మీ లైఫ్లో మీ హ్యాపీ డేస్ ఏంటి అంటే, నో హ్యాపీ డేస్, జీరో. ఎందుకండి హ్యాపీ డేస్ లేవు అంటే, నాకు ఫ్యామిలీని నడపడానికి, పెళ్లి చేసుకోవడానికి, చదువుకోవడానికి, ఉద్యోగం చేసుకోవడానికి నాకు ఇవే డేస్ సరిపోయాయని అంటున్నారు. అదే మీరు వెస్ట్రన్ కంట్రీస్కి వెళ్ళండి, ఏషియన్ కంట్రీస్ వదిలేసి వేరే కంట్రీస్కి వెళ్ళండి, వాళ్ళ దగ్గర హ్యాపీ డేస్కి క్యాలిక్యులేషన్స్ ఉన్నాయి, హ్యాపీస్కి మెజర్స్ ఉన్నాయి. పరిస్థితిని అంచనా వేయడంలో ప్రభుత్వం ఎవరు కూడా ప్రకటించిన విధంగా ముఖ్యమంత్రి హోదాలో జగన్ మొదటిసారి ఆయనే చెప్పడం జరిగింది, కరోనాతో ప్రపంచం మొత్తం సహజీవనం చేయాల్సి వస్తుంది అండి. అంటే ఆయన ఎంత దూరదృష్టితో ఆ కామెంట్ చేశారు ఆ రోజు, కొంత ట్రోలింగ్ జరిగినప్పటికీ కూడా అంత దూరదృష్టితో ఉన్న వ్యక్తి ఎందుకు దీన్ని అంచనా వేయలేకపోయారు? నేను ఇక్కడ ఇంకోటి కూడా ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ గారికి నేను ఒకటి థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఇదే డిబేట్లో లాస్ట్ వీక్ అనుకుంటాను 2 సజెషన్స్, అంటే సజెషన్స్ ఆర్ కామెంట్స్ 2 చేశాము. ఒకటి డాష్ బోర్డ్ పెట్టడము, అలానే పేపర్ సర్వే చేయించమని చెప్పేసి నేను 2-3 డేస్ బ్యాక్ ఒక న్యూస్ పేపర్లో కూడా చూశాను, ఇంటింటికి వాలంటీర్స్ వల్ల ఇప్పుడు ఫీవర్ ఉందా లేదా, హెల్త్ ఏమైందని చెక్ చేస్తున్నారని చెప్పేసి. ఐ రియల్లీ థ్యాంక్ టు ద సీఎం గారు. అండ్ యాజ్ వెల్ అస్ డాష్ బోర్డ్ కూడా ఒకటి రీసెంట్గా లాంచ్ చేశారు, అది కూడా చాలా ఉపయోగపడుతుంది. ఎందుకు అంటే,
బెడ్స్ కానీ వెంటిలేటర్స్ ఉన్న హాస్పిటల్స్ కానీ లేకపోతే ఎయిర్ గ్యాస్ ఉన్న సిలిండర్ సారీ ఆక్సిజన్ ఉన్న సిలిండర్స్ ఉన్న అవైలబిలిటీ ఉన్న హాస్పిటల్స్ కానీ బెడ్స్ ఉన్న హాస్పిటల్స్ కానీ అవైలబిలిటీ తెలుసుకోవడానికి ఈజీ ఉంటుంది, ఈజీ యాక్సెస్ ఉంటుంది. అంటే ఎక్కడ ఉన్నాయి ఎక్కడ లేవు అని చూసుకోవడానికి దూరదృష్టి ఉంది అనుకుంటే ఎస్ కొంత పార్ట్ ఆఫ్ ఉండొచ్చు, కానీ ఆ దూరదృష్టి అనేది ఏంటంటే గ్రాస్ రూట్ లెవెల్ వరకు లేదు అని నేను అనుకుంటున్నాను. అంటే ఆయన ఒక్కరు ఆలోచిస్తే సరిపోదు, రాష్ట్రంలో ఆయనతో పాటు ఎగ్జిక్యూటివ్ వ్యవస్థ ఒకటి ఉంది, ఆ ఎగ్జిక్యూటివ్ వ్యవస్థతో పాటు పారా ఎగ్జిక్యూటివ్ వ్యవస్థ ఒకటి ఉంది. ఈ ముగ్గురు కూడా కలిసినప్పుడే మన ప్రజలకి మనము మంచి పాలన అందించగలుగుతాము. అలానే ఇలాంటి క్రైసిస్లలో గుడ్ గవర్నెన్స్ని అలానే వెల్ఫేర్ని కూడా వాళ్ళు గ్రాస్ రూట్ వరకు తీసుకెళ్తగలం. కానీ అలాంటి సిచ్యువేషన్స్ ఎక్కడైనా కనిపిస్తున్నాయంటే ఇక్కడ కమ్యూనికేషన్ గ్యాప్ అనేది ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తుంది. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఇలాంటి సందర్భాలలో ఆల్ పొలిటికల్ పార్టీస్ ఆర్ పవర్లో ఉన్న పొలిటికల్ పార్టీ గవర్నమెంట్ అన్ని పార్టీస్ కూడా ఒక సమీక్ష అనేది ఉండాలి, కొంచెం ఫ్రెండ్లీ నేచర్లో ఉండాలి, హేట్రిజం ఉండకూడదు. మనం రీసెంట్గా చూసాం ఒక ఎంపీ గారి గురించి టీవీ మీడియాలందరూ 24/7 వాళ్ళకే పట్టించుకొని వాళ్ళకే ప్రిఫరెన్స్ ఇచ్చుకొని ఒక అరెస్ట్ గురించి కూడా ఇంత హై డ్రామాను క్రియేట్ చేసుకున్నారు. అలాంటి సిచ్యువేషన్స్ కాకుండా ఇప్పటి నుంచి అయినా కొంచెము ప్రోగ్రెసివ్ అండ్ పీస్, హేట్రిజం కాకుండా పీస్ని తీసుకెళ్తే సైకలాజికల్గా స్టేట్ అనేది డెవలప్ అవుతుంది. ఎప్పుడైతే మనిషి సైకలాజికల్గా హ్యాపీగా ఉంటారో ఆటోమేటిక్గా స్టేట్ కానీ కంట్రీ కానీ డెవలప్మెంట్ అవడానికి చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. వెస్టర్న్ కంట్రీస్ ఎందుకు డెవలప్ అయ్యాయంటే బికాస్ ఓన్లీ ద రీజన్ దే ఆర్ ఇన్ పీస్ అండ్ హ్యాపీ లైఫ్. రైట్ రైట్. ప్రొఫెసర్ శ్రీనివాస్ రెడ్డి గారు నమస్తే అండి. ఏ రకంగా అర్థం చేసుకోవాలి, నిన్న ముఖ్యమంత్రి సమీక్ష సమావేశం చేపట్టడం జరిగింది కరోనా కట్టడి విషయంలో, ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నారు, కర్ఫ్యూను కూడా నెలాఖరు వరకు పొడిగిస్తున్నారు, ఇది ఎంతవరకు ప్లస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కేసెస్ తగ్గించే విషయంలో, మరోవైపు బ్లాక్ ఫంగస్ను కూడా ఆరోగ్యశ్రీ పథకంలోకి చేర్చాలి అంటూ కూడా కొన్ని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కరోనా ఒకవైపు భయపెడుతుంటే బ్లాక్ ఫంగస్ కూడా మరోవైపు నెమ్మదిగా విస్తరిస్తూ మరింత భయపెడుతోంది. వీటి కట్టడికి ఎటువంటి చర్యలు ఇంకా తీసుకోవాలంటారు, ప్రస్తుతం తీసుకున్న ప్రభుత్వ చర్యలు ఏ రకంగా ఉన్నాయంటారు? నమస్కారం బలరాం గారు, అక్కడున్న వారందరికీ, బాలా గారు, విల్సన్ గారు, టీడీపీ వారు మరి ఎవరు వచ్చారో వారు కూడా నమస్కారం. నమస్కారం సార్. ఇక్కడ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ చేసుకున్నటువంటి దురదృష్టం ఒకటి ఉంది సార్. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలకు సంబంధించినటువంటి సమస్యలు వచ్చినప్పుడు ప్రతిపక్షాలన్నీ కూడా మరి ప్రభుత్వానికి సహకరించడం, ప్రజా సమస్యల్ని దృష్టిలో పెట్టుకొని మాత్రమే మాట్లాడటం అనేటటువంటి ప్రక్రియ ఇక్కడ లేదండి. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజలు చేసుకునేటువంటి దురదృష్టం సార్. ఎందుకు అనాల్సి వస్తుందంటే ఈ రాష్ట్రంలో ఆక్సిజన్ కావాలని ప్రతిపక్ష నాయకులు కేంద్రానికి లేఖ రాయారు సార్, వ్యాక్సిన్ కావాలని లేఖ రాయారు, మరి కరోనా కష్టాల్లో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని ఆదుకోమని కేంద్రానికి లేఖలు రాయారు, కానీ అనవసరమైనటువంటి విషయాల మీద కేంద్రానికి లేఖలు రాస్తూ ఉంటారండి. అనవసరమైనటువంటి విషయాల మీద ఫోకస్ చేసుకోవటానికి కేంద్రానికి లేఖలు రాస్తూ ఉంటారండి. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో మాత్రమే కరోనా ఉద్రితున్నట్టుగా ప్రతిపక్షాలు విపరీతమైనటువంటి యాంటీ ప్రాపగండం చేస్తున్నాయి సార్. ఇక్కడ ప్రతిపక్షం చంద్రబాబు నిన్న కామెంట్ చేశారు, కరోనాపై అఖిలపక్షం వేయాలి, ప్రతిపక్షాల సలహాలు సూచనలు ఎందుకు తీసుకోవట్లేదు, వాటిని ఎందుకు నెగిటివ్గా తీసుకుంటున్నారు అనేది గత కొద్ది రోజులుగా టీడీపీ వినిపిస్తోన్న వాదన సార్. వెల్కమ్ సార్, తప్పకుండా తీసుకుంటాము. వాళ్ళు ముందు సరైన దారిలోకి వస్తే తప్పకుండా తీసుకుంటామండి. ఒక్క విషయం సార్ ముందుగా ఏంటంటే, ఇక్కడ ఈ దేశం మొత్తంలో కూడా అంటే మిగతా వాళ్ళని విమర్శించడం కాదు, ఇంత పారదర్శకంగా ఉన్నటువంటి కేసులను యథావిధంగా అత్యధిక టెస్టులు చేసిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అండి. అలాగే ఉన్నటువంటి కేసులన్నిటి కూడా ఓపెన్ గా ప్రజల ముందు ఉంచుతున్నటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అండి. దాచుకోవటము, దాచిపెట్టటము మా రాష్ట్రంలో తక్కువగా ఉందని చెప్పటము, అటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఏమాత్రం, ఎందుకంటే ప్రజల ఆరోగ్యం ముఖ్యం సార్. ఇప్పుడు మీరు ఇందాక అనిల్ కుమార్ సింఘాల్ గారు చెప్పినటువంటి ఒక విషయం కూడా మీరు చెప్పారు, ఏది బ్లాక్ ఫంగస్ ను కూడా ఆరోగ్యశ్రీ కిందకు చేర్చారు అని. ఆ బ్లాక్ ఫంగస్ అనేది మామూలుగా కరోనా వచ్చి తగ్గిన తర్వాత ఆ రోగుల్లో వస్తున్నది. ఈ రాష్ట్రం మొత్తం మీద 7 ఇప్పటికి గుర్తించడం జరిగింది సార్. గుర్తించి ఎంత కీన్ గా అబ్జర్వ్ చేసి, అదే కాకుండా ప్రైవేట్ హాస్పిటల్స్ లో కూడా ఎవరైనా సరే
శిక్షణ ఒకవేళ చికిత్స పొందినా సరే మాకు ఇంటిమేషన్ ఇవ్వండి, ఇంటిమేషన్ ఇస్తే అది కోవిడ్ హాస్పిటల్ కాకపోయినప్పటికీ కూడా ఆరోగ్యశ్రీ కిందకి మిమ్మల్ని చేరుస్తామని చెప్పి చెప్పడం జరిగిందండి. అదే విధంగా ముఖ్యమంత్రి గారు స్వయంగా ఎవరైనా సరే ఈ కరోనా పాండమిక్ లో దురదృష్టవశాత్తు తల్లి తండ్రి ఇద్దరిని గాని కోల్పోతే ఒక 10 లక్షల రూపాయలు ఆ బిడ్డలకి పేరుతోటి ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలని నిర్ణయాన్ని తీసుకున్నటువంటి మానవత దృక్పథం ఉన్నటువంటి ముఖ్యమంత్రి సార్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దొరకటం ప్రజలు చేసుకున్నటువంటి అదృష్టం అండి. కానీ ఈ వ్యక్తిని టార్గెట్ చేయటం, ఈ ఎంతసేపటికి ఆయన 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 వ్యక్తిత్వాన్ని టార్గెట్ చేస్తాడు. కాసేపు రాజకీయాలు కాసేపు పక్కన పెడతాం, అంటే సమీక్ష సమావేశానికి సంబంధించి మనం మాట్లాడుతున్నాం కరోనా విషయంలో. మరోవైపు మేము కట్టడి చర్యలు తీసుకుంటున్నాం, ప్రభుత్వం అన్ని రకాలుగా తీసుకోవాల్సిన చర్యలు ఖచ్చితంగా తీసుకుంటుంది పాటిస్తుంది అంటున్నారు. మరోవైపు గడిచిన 24 గంటల్లో 109 మంది మృతి చెందారు, చాలా దురదృష్టకరం. అలాగే 18,000 కేసులు పైననే పాజిటివ్ వచ్చాయి. ప్రతిరోజు మనం చూస్తున్నాం 20,000కు తక్కువ లేకుండా వస్తున్నాయి సుమారుగా అటు ఇటుగా. ఎందుకు ఈ పరిస్థితులు ఇంకా ఎందుకు ఉన్నాయంటారు సార్? 109 మంది మరణించిన మాట వాస్తవం. మేము మా అంచనాల ప్రకారం అయితే ఈ దేశంలోనే కేవలం 0.6, అదే సార్ మీకు ఇందాక చెప్పింది నేను, గణాంకాలు వాస్తవాలు మొత్తం బయటకు పెడుతున్నాం కాబట్టే కాస్త ఎక్కువగా సంఖ్య కనపడతా ఉంది. అయితే ఇతర రాష్ట్రాల్లాగా ఏం లేదండి, మీకు తెలిసే ఉంటుంది నిన్న కర్ణాటకలో 289 మంది, అది అట్లా లేదండి. కానీ గణాంకాలు వాస్తవాలు బయట పెట్టడం వల్ల కొంచెం సంఖ్య ఎక్కువ కనపడ్డా మాకు అభ్యంతరం లేదండి. కానీ ప్రజలందరికీ న్యాయం జరగాలి, ప్రజలకు త్వరగా కోలుకోవాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ నెలాఖరు వరకు కూడా ఈ యొక్క కర్ఫ్యూను కొనసాగించడం జరిగిందండి. ఎందుకంటే అందరూ కూడా లాక్డౌన్ పెట్టేశారు. చంద్రబాబు నాయుడు గారు ఒక విచిత్రవాదం, లాక్డౌన్ ఎక్కడ పెట్టారు సార్? ఏ రాష్ట్రం కూడా పూర్తి లాక్డౌన్ పెట్టలా, మినిమం 2 అవర్స్, 3 అవర్స్, 4 అవర్స్ రిలాక్సేషన్ ఇచ్చి పెట్టారు. దాని బదులు ఒక 2 గంటల అదనంగా ముఖ్యమంత్రి గారు నిర్ణయించారు తప్ప క్రౌడ్ నివారించడం కోసం అది కూడా అదే అంతే తప్ప ఇక్కడ ప్రభుత్వం సరే మీరు పక్కకి వెళ్ళొద్దన్నారు, నేను సబ్జెక్ట్ మీద మాట్లాడాల్సి వస్తుంది. కానీ నేనైతే నేను ఊహించింది వేరు. ఈరోజు మరి ఎందుకంటే సార్ ఈ పేపర్స్ లో హైలైట్ చేస్తూ మొన్న హెడ్డింగ్ అయితే ఎంపీనే తంతారా, నిన్న హెడ్డింగ్ అయితే నేరుగా జైలుక. సార్ సామాన్య ప్రజల్ని కొట్టినప్పుడు ఎవరు ముందుకు రారండి? దుర్మార్గపు చర్య వాటి మీద కూడా చర్చ మీరు పెట్టాలి సార్. రైట్, దాని గురించి కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. విల్సన్ గారు, ఏ రకంగా ఉన్నాయంటారు కరోనా కట్టడిలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు? సమర్థవంతంగా ఉన్నాయా? కర్ఫ్యూను కూడా నెలాఖరు వరకు పొడిగించడం జరిగింది, బ్లాక్ ఫంగస్ ను కూడా ఆరోగ్యశ్రీలో చేర్చే ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. మరోవైపు 10,000 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లకు టెండర్లను పిలవడం జరిగింది. ఇప్పుడు ఎవరైతే కరోనా వల్ల చనిపోయిన తల్లిదండ్రుల పిల్లలకి ఆదుకునేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇవన్నీ ఏ రకంగా అనిపిస్తున్నాయి? రాష్ట్ర ప్రభుత్వం చర్యలు సమర్థవంతంగా సాగుతున్నాయంటారా? తల్లిదండ్రులు చనిపోయిన పిల్లలకి డబ్బులు ఇచ్చే కార్యక్రమం, వాళ్ళకి ఒక షెల్టర్ జోన్, ఆల్రెడీ మధ్యప్రదేశ్ లో కూడా పెట్టి సక్సెస్ఫుల్ గా తీసుకెళ్తున్నారు. దాంట్లో 5,000 రూపాయలు కూడా వాళ్ళకి ఇచ్చే కార్యక్రమం, డబ్బులు ఇచ్చేది కాకుండా ఆ విషయంలో మంచి నిర్ణయం తీసుకుంటే మంచిదే, దాన్ని స్వాగతిస్తాం. కానీ ఆ తల్లిదండ్రులు చనిపోకుండా చూసే విషయంలో మాత్రం అల్లాక్ తర్వాత 2 రాష్ట్ర ప్రభుత్వాలు, తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా విఫలమయ్యాయి. ఆయనేమో తెలంగాణలో డైరెక్ట్ గా ఆరోగ్య శాఖ మంత్రినే బయటికి పంపించేశాడు, ఆయన ఈగో సాటిస్ఫాక్షన్. ఇక్కడేమో జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఆరోగ్యశ్రీలో మేము దీన్ని టేకప్ చేస్తున్నాము అన్నారు, కానీ ఎక్కడగాడ ఈ స్టేట్ లో ఆరోగ్యశ్రీ కింద ఎవరు ఏ కేసు కూడా వాళ్ళు తీసుకోలేము. ఆ తర్వాత 50% బెడ్లేమని బతిలాడుతున్నారు, కొన్ని హాస్పిటల్ మీద దాడి చేశారు.
ఎన్ని హాస్పిటల్ మీద దాడి చేసినా ఎక్కడ కూడా డబ్బులు తీసుకోకుండా పేషెంట్లు చూసే పరిస్థితి లేదు. ఈరోజు క్వారంటైన్ సెంటర్లు సరిగ్గా నేను కావాలంటే వీడియో కూడా చూపిస్తాను, చాలా వీడియోస్ ఉన్నాయి. క్వారంటైన్ సెంటర్లో మమ్మల్ని పట్టించుకోవడం లేదని ఆహాకారాలు చేస్తున్న పరిస్థితి. కాబట్టి ఇవన్నీ చూసుకున్నప్పుడు ఇన్ని కేసులు పెరగడానికి మనం అత్యధిక టెస్టులు చేయడం ఒకటే కాదు, బేసిక్ గా అధికారులు చాలా దగ్గర పారిశుద్ధ కావల్లో అక్కడ భయంకరంగా ఉందని చెప్పని వీడియోలు పెట్టారు, మీడియాకి ఇచ్చారు. ఉదాహరణ చెప్తున్నాను, అంటే ఎక్కడ చూస్తే పారిశుద్ధ కార్యక్రమం పడకేసింది. ఏదో హైదరాబాద్ లో కొంత నడుస్తుంది తప్ప మరి ఇటు తెలంగాణ కావచ్చు ఆంధ్రప్రదేశ్ కావచ్చు పారిశుద్ధ్యం అనేది చేస్తే కొంత కంట్రోల్లోకి వస్తుంది. ఆ తర్వాత పోలీసులు కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న పరిస్థితి ఉంది. ఇవన్నీ చూసుకున్నప్పుడు ఏంటంటే ఇప్పుడు మీరు చూడండి, తెలంగాణ 4,000 కేసులు వస్తున్నాయి, ఆంధ్రాలో 20,000 కేసులు వస్తున్నాయి. అంటే వీళ్ళు ఏం చెప్తున్నారంటే టెస్టులు ఎక్కువ చేస్తున్నాం అన్నారు. ఇక్కడ టెస్టులు అనేది కరోనా వచ్చిన తర్వాత నేచురల్ గానే బయటకు వెళ్ళి టెస్టులు చేసుకుంటారు, గమ్ముగుండే అవకాశాలు లేవు. అయితే ఇటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా మరి పేద ప్రజలను ఆదుకోవడం కోసం పూర్తిగా ఆరోగ్యశ్రీలో మొత్తం ఎవరైతే కరోనా సమస్యలు ఉన్నాయో ఆ సమస్య ఉన్న వాళ్ళు మొత్తం సమస్యని ప్రభుత్వం టేకప్ చేస్తేనే వాళ్ళకి స్వాంతన, లేకపోతే ఆస్తులు అమ్ముకుంటున్నారు. దానికి ఉదాహరణ ఒకటే, మీకు ఆంధ్రప్రదేశ్ లో ప్రాపర్ గా మీకు అకామిడేషన్స్ బెడ్స్ దొరికితే మరి హైదరాబాద్ లోకి వచ్చే అవకాశాలు తక్కువ ఉంటాయి కదా. మరి హైదరాబాద్ కి ఎందుకు ఇంత ఫ్లోటింగ్ పెరిగింది? తర్వాత నిజంగా ఈ కరోనా పేషెంట్ల మీద కన్సర్న్ ఉంటే సీఎం గారు బార్డర్ లో అంతమంది ఏడుస్తా కూర్చుంటే కరోనా పేషెంట్లు, మరి సీఎం గారు మీడియాలోకి వచ్చి వాళ్ళకి ఎక్కడ ధైర్యం చెప్పాడా? కోర్టులు జోక్యం చేస్తున్న వరకు సీఎం గారు రోల్ ఏంటి? ఒకసారి వైసీపీ నాయకులు చెప్పానండి. అంటే కోర్టు జోక్యం చేసుకునే వరకు కూడా ఈ బార్డర్ల నుంచి దాటి హైదరాబాద్ రావడానికి అవకాశం లేకుండా పోయింది. అంటే 10 ఏళ్ళు ఉమ్మడి రాజధాని ఇది, ఎవరి తాతగారి ఇది కాదు. విభజన చట్టంలో వచ్చిన హక్కు, ఆ హక్కు కాలరాయబడుతుంటే మన రాష్ట్రానికి హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్ గా ఉండే ముఖ్యమంత్రి గారు కనీసం కేసీఆర్ గారు ఇలా చేయడం సరైనది కాదు అని చెప్పని ఎక్కడైనా మాట్లాడారా? అంటే కరోనా పట్ల కరోనా రోగుల పట్ల ప్రేమ ఉంటే లేక రెస్పాన్సిబిలిటీ ఉంటే బార్డర్ లో ఈ ఆక్రందలను ఆయన అడ్రస్ చేసేవాళ్ళు కదా, ఎందుకు అడ్రస్ చేయలేదు? తర్వాత ఎప్పుడో వచ్చి సదరు రామకృష్ణారెడ్డి గారు మాట్లాడుతున్నారు, ఇది కాదు సీఎం గారు మాటలను ప్రజలు కోరుకుంటున్నారు. డైరెక్ట్ గా ఆయన ముఖ్యమంత్రి పదవి ప్రజలు ఇచ్చారు కాబట్టి ప్రజలకు ఆయన నిత్యం కనెక్టివిటీలో ఉండాలి. ఈ ఉపద్రవం సమయంలో ఖచ్చితంగా నీకు మీకు మేము ఉన్నాము అని చెప్పి నమ్మకం ఇవ్వాలి. చచ్చిపోయిన తర్వాత పిల్లల్ని కాపాడుతున్నారు, బాగానే ఉంది. కానీ అసలు తల్లిదండ్రులే చనిపోకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. తర్వాత ఇందాక మన మిత్రులు చెప్పినట్టు రాజకీయాలు అంటున్నారు, అసలు రాజకీయాలు చేస్తుందే వైసీపీ ఇక్కడ. ఎందుకంటే కరోనా సమయంలో ఇప్పుడు ప్రతిపక్ష నాయకులతో స్నేహ సంబంధాలు డెవలప్ చేయాల్సిన టైంలో వాళ్ళందరినీ తీసుకెళ్లి జైల్లో పెట్టడం, గోడ దూకి ఆ పోలీసులు పోవడం, వాళ్ళు వరుస పెట్టి జైల్లో పెట్టి కార్యక్రమం, అది స్నేహభావానికి సూచిస్తుందా లేకపోతే ఘర్షణ వైఖరికి దారితీస్తుందా? అందుకని నేనేమంటానంటే, నిన్న చంద్రబాబు నాయుడు చెప్పడమే కాదు, అన్ని రాజకీయ పార్టీలు బీజేపీ ఉంది పిలవండి, సిపిఎం ఉంది, సిపిఐ ఉంది, జనసేన ఉంది, అందరిని పిలిచి ఇది కనీసం ఒక వెబినార్ మీటింగ్ పెట్టలేకపోతున్నారే, రాకపోతే అది కూడా ఎక్స్పోజ్ చేయండి. ఒకవేళ చంద్రబాబు నాయుడు రాలేదు అది ఎక్స్పోజ్ చేయండి, మా పార్టీ వాళ్ళు రాలేదు ఎక్స్పోజ్ చేయండి, ఆ హక్కు మీకు ఉంది. అంటే మీరు ఈ టైంలో నరేంద్ర మోడీ గారు మొత్తం ముఖ్యమంత్రితో మాడుతున్నారు, ప్రతిపక్ష నాయకులు ఎందుకు మాడుతున్నారు? ఇది మనకు అందరికీ విపత్తు సమయం. మనందరం కూడా ఒక కుటుంబం, మనలో 100 గొడవలు ఉండొచ్చు, 100 కర్షణలు ఉండొచ్చు, కానీ మొత్తం కుటుంబానికి సమస్య వచ్చినప్పుడు అందరం కలిసి కూర్చొని మాడుకోవాలా? అంతే తప్ప మీకు ఒకటే, మీకు స్టాలిన్ తమిళనాడులో తనకి ప్రత్యర్థిగా ఉన్న రాజకీయ పార్టీకి సంబంధించిన పళ్ళస్వామి దగ్గరికి ఇంటికి పోయి మాట్లాడారు. ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు ఇంటికి కాదు కనీసం ఫోన్ ఎందుకు చేయరు? అదేవిధంగా సోమవీరాజ్ గారికి ఎందుకు ఫోన్ చేయరు? ఎందుకు పవన్ కళ్యాణ్ ఫోన్ చేయరు? మన బిడ్డలు చచ్చిపోతున్నారు, మన అన్నలు చచ్చిపోతున్నారు, మన తండ్రులు చచ్చిపోతున్నారు అని చెప్పి ఎందుకు ఆందోళన వ్యక్తం చేయరు? రోజుకి 20,000 కాదండి, ఈ కేసులు తగ్గించాలంటే అందరి సహకారం అవసరం. ఖచ్చితంగా మీరు చెప్పింది కరెక్ట్ పాయింట్ విల్సన్ గారు, ఇలాంటి యుద్ధాన్ని జయించాలంటే ప్రతి ఒక్కరం కలిసి చేస్తేనే ఈ పోరాటంలో విజయం సాధించగలం. రైట్, దీనికి సంబంధించి శ్రీనివాస్ రెడ్డి గారు మీరు కౌంటర్ ఇవ్వచ్చు. ఒక్కసారి బ్రహ్మం చౌదరి గారి వెర్షన్ కూడా తీసుకున్నాక వైసీపీ తరపున మీరు ఏమైనా మాట్లాడచ్చు. చౌదరి గారు నమస్తే అండి. ఏ రకంగా అర్థం చేసుకోవాలంటారు, కరోనా కట్టడి విషయంలో ప్రభుత్వం సమర్థవంతంగా వెళుతోందా, మీరేం చెప్తారు? మరోవైపు 10,000 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లకు టెండర్లు పిలిచామంటున్నారు, దీన్ని కొద్దిగా
ముందే ఒక వారం 10 రోజుల ముందే పిలిచి ఉండుంటే బాగుండేది. అంటే దీన్ని బట్టి చూస్తే ముందు నుంచి పరిస్థితిని అంచనా వేయడంలో కొంత వెనకబడింది అనేది కూడా వినిపిస్తోంది. వాదన ఏం చెప్తారు? పదివేల కాన్సన్ట్రేషన్ లో ఈ రోజు ఆర్డర్ ఏంటంటే రాష్ట్రంలో ఇప్పుడు 10,000 మంది చనిపోయిన తర్వాత 10,000 కాన్సన్ట్రేషన్ తీసుకొచ్చి ఏం చేస్తారంటే 10,000 మంది చనిపోయిన తర్వాత 10,000 కాన్సన్ట్రేషన్ లో ఆక్సిజన్ కాన్సన్ట్రేషన్ ఆర్డర్ చేయాలని చెప్పేసి ఈ రోజు తెలుసుకుంటే పాలకులకి తప్పకుండా ఆలోచన విధానం ఉండాలి, అనుభవం ఉండాలి, లేకుంటే అవగాహన ఉండాలని చెప్పేసి రూల్ ఎక్కడ లేదండి. కానీ కొత్తగా అధికారంలోకి వచ్చాము, ఇది గతంలో పరిపాలించినటువంటి పాలకులు చాలా మంది ఉన్నారు, అనుభవజ్ఞులు ఉన్నారు, మేధావులు ఉన్నారు, ఇందాక బాలాగారు ఉన్నారు, ప్యానలిస్ట్ ఎంత చక్కగా వివరించారండి, నిన్న స్టాలిన్ గారు ఉన్నారు, వాళ్ళ ప్రతిపక్ష పార్టీ వాళ్ళతో కూడా ఒక కలిపి ఒక కంపెనీ చేయడం జరిగింది. ఈ విధంగా ఇలా నితిన్ గారు చెప్పిన విధంగా రాష్ట్రంలో ఒక అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి ఎలాగో కరోనా ఉంది ఫిజికల్ గా ఎవరు రారు, జూమ్ లోనే చేసేది, ఆన్లైన్ లో చేస్తారు, పెట్టి అందరికి బాధ్యతలు అప్పు చెప్పండి, ఎవరైనా సరే మీకు సహకరించకపోతే ప్రజలు నిర్ణయం తీసుకుంటారు, ఆ విధమైనటువంటి ఆలోచన ఎందుకు చేయలేకపోతుంది ప్రభుత్వం, ఎందుకు ఇవ్వకి వెళ్తుంది, ఎందుకు రాజకీయం ఎత్తుకుంటామని దీంట్లో ఇలా చేయలేదు. నిర్ణయం తీసుకుందని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఇవాళ పిల్లలకి కరోనా వస్తే తల్లిదండ్రులు అయ్యా నా కొడుకు కరోనా వచ్చింది బతుకోలేదని చెప్పేసి గుండె కొడుతూ చనిపోతా ఉన్నారు, తల్లిదండ్రులు కరోనా వస్తే నా జీవితం ఏంటి అని చెప్పేసి పిల్లలు వేసుకొని చనిపోతా ఉంటే ఈ రోజు మేలుకున్నారంటే కుటుంబ సభ్యులు కాపాడుకోవాలి, చనిపోయిన తర్వాత 10 లక్షలు ఇచ్చామా, 20 లక్షలు ఇచ్చామా, 50 లక్షలు ఇచ్చామా అన్నది కాదు ఇక్కడ ఇంపార్టెంట్. చనిపోకుండా చూసుకోవడం ఎలా ఉంది, ఇలా ప్రణాళిక చోటు ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ఇలా ఏ ఆక్సిజన్ ఏ హాస్పిటల్ లో కూడా సరిగా బెడ్స్ లేవు, ఏ హాస్పిటల్ లో కూడా వెంటిలేటర్స్ లేవు, ఏ హాస్పిటల్లో కూడా సరైనటువంటి ఆక్సిజన్ సదుపాయం లేదు, ఏ హాస్పిటల్ లో కూడా మెడిసిన్ లేదు, రెమిడిసివర్ లాంటి మెడిసిన్. దాని గురించి ప్రతిపక్షం మాట్లాడుతూ ఉంటే ప్రతిపక్షం రాజకీయం చేస్తుంది మాట్లాడతాను, అందరికీ బాధ్యత అప్పు చెప్పండి, అన్ని రాజకీయ పార్టీలతో మాట్లాడండి, ఎలా చేద్దామని చెప్పేసి అడగండి, ఎవరైనా సరే మీకు సహకరించకపోతే ప్రజలు వాళ్ళని ఉంచుతారు. ఆ విధంగా కాకుండా మీకు అనుభవం లేదు, ఆలోచన విధానం లేదు, కానీ మీరు మాత్రం అదే చెప్పారు మాట్లాడుతున్నారు. వీళ్ళు ఈ రోజు చెప్పడం కాదండి, ఈ రోజు బ్లాక్ బాండ్స్ వస్తే మేము బాధ్యత తీసుకుంటామని చెప్పడం కాదు, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసే రోజు చెప్పారు, 1,000 రూపాయలకు పైబడినటువంటి ప్రతి ఒక్క చికిత్స కూడా ప్రభుత్వం భరిస్తుందని చెప్పారు. ఇన్ని రోజులు ఏం చేస్తారు? ఈ రోజు నాకు వెలిసిన గారు చెప్పిన విధంగా ఆరోగ్యశ్రీ బెడ్స్ దొరుకుతున్నాయంటే నాకు రోజుకి 20 మంది ఫోన్లు చేస్తారు బెడ్స్ దొరకట్లేదు అని చెప్పి, ఇవాళ డిబేట్ లో ఉన్నటువంటి శ్రీనివాసరెడ్డి గారికి నంబర్ ఇస్తారు బెడ్లు ఇప్పిస్తారో సాయంత్రం వరకు ఎంతమంది ఫోన్లు చేస్తే అంతమంది శ్రీనివాసరెడ్డి గారు బాధ్యత తీసుకుంటారో అధికార పార్టీ నేత కదా, బెడ్లు దొరకట్లేదు వాస్తవం, బెడ్లు దొరికినా కూడా ఆక్సిజన్ దొరకట్లేదు వాస్తవం, ఆక్సిజన్ దొరికినా కూడా వెంటిలేటర్ దొరకట్లేదు అన్నది వాస్తవం, ఇవన్నీ దొరికినా కూడా వాటికి కావాల్సిన మెడిసిన్ దొరకట్లేదు అన్నది వాస్తవం. వీళ్ళకి ముందస్తు ప్రణాళిక లేకపోవటం వల్ల ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటి వరకు వేలాది మంది చనిపోయారు, చనిపోయిన వాళ్ళకి డబ్బులు ఇవ్వడం కాదు ఇక్కడ ముఖ్యం, చనిపోకుండా చూసుకోవటం, ప్రాణాలు కాపాడుకోవడం ముఖ్యం. ఆ విషయంలో రాజకీయాలకు అవకాశం ఇవ్వకుండా అన్ని రాజకీయ పార్టీలు కలుపుకొని కరోనా నియంత్రించడం కోసం ఏ విధంగా ముందుకు పోవాలో ప్రభుత్వం ఉన్నటువంటి పెద్దలు ఆలోచించమని చెప్పేసి తెలుగుదేశం పార్టీ పక్షంలో ప్రతిరోజు అడుగుతా ఉన్నాం. ఎందుకు మేము ప్రధానమంత్రి గారికి లేఖ రాలేదండి? అనేక సందర్భాల్లో లేఖ రాశాం కరోనా విషయంలో, అనేక సందర్భాలు ఆర్థిక మంత్రిని ఆదుకోమని చెప్పేసి లేఖ రాశాం, ఇదే ముఖ్యమంత్రి గారికి అనేక సందర్భాల్లో లేఖ రాశాం, పరీక్షలు పోస్ట్పోన్ చేయమని చెప్పి అడిగాం, ఎందుకు పోవడంలో అంబులెన్స్ ఆపుతుంటే మాట్లాడాలని చెప్పేసి అడిగాం. ఏమండి విసరి గారు చెప్పిన విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కనుక బెడ్ల కొరత లేకపోతే, ఆక్సిజన్ కొరత లేకపోతే, వెంటిలేటర్ల కొరత లేకపోతే ఎందుకు ప్రతి రాష్ట్రం వారికి బతకడానికి పోతారండి, ఎందుకు పోవడంలో ప్రాణాలు వదులుతారండి, కనీసం బాధ్యతలో ప్రాణాలు వదులుతా ఉంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు మాట్లాడారండి కేసీఆర్ తోటి? కాబట్టి ఇది ఖచ్చితంగా ప్రభుత్వం యొక్క హత్యలే, కరోనా మరణాలన్నీ కూడా ప్రభుత్వం యొక్క హత్యలే. ఇప్పుడైనా సరే మానవతా దృక్పథంతో రాజకీయాలను పక్కన పెట్టి అన్ని రాజకీయ పార్టీలు కలుపుకోవాలి, ప్రస్తుతం ఉన్నటువంటి మేధావులతోటి అందరితో కూడా డాక్టర్స్ తోటి ఒక కమిటీ నడిచి మానిటరింగ్ చేసి రాష్ట్రంలో మరొక ప్రాణం పోకుండా కరోనా ద్వారా వల్ల కాపాడుకోవాల్సిన బాధ్యత ఈ అధికారంలో ఉన్నటువంటి మన జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉందండి. రైట్, శ్రీనివాస్ రెడ్డి గారు ఏం చెప్తారు? రాజకీయాలను పక్కన పెట్టి ప్రజల సేవ చేయాలన్న చౌదరి గారి ప్రపోజల్ ని స్వాగతిస్తున్నానండి. ముఖ్యంగా ఇక్కడ ఆక్సిజన్ కేంద్రం సరఫరా చేసినటువంటి ఆక్సిజన్ ని ఎవరన్నా కొల్లగొట్టి ప్రజలకు అందకుండా చేశారా సమాధానం చెప్పాలండి.
కేంద్రం పంపించినటువంటి వ్యాక్సిన్లు పంపించాల్సింది వాళ్ళు, సరఫరా చేయాల్సింది వాళ్ళు. వాళ్ళు సరఫరా చేసినటువంటి 73,40,000 వ్యాక్సిన్లు ఎక్కడైనా సరే ఏదైనా సరే ఎవరికైనా ప్రజలకు ఇవ్వకుండా వృధా చేయడం జరిగిందా అది చెప్పాలంటే, నిన్న కూడా మా కుటుంబ సభ్యులు అందరం కూడా వెళ్ళి వ్యాక్సిన్ సెకండ్ డోసు కోవాక్సిన్ సెకండ్ డోస్ తీసుకోవడం జరిగింది. అక్కడ ఎంత క్రమశిక్షణ చూసి నిజంగా ముగ్ధుండయ్యాను సార్. ప్రతి 2 మీటర్ల దూరానికి ఒక మనిషిని నిలబెట్టి చక్కగా వాలంటీర్లు ఇచ్చేస్తా ఉన్నారు సార్. అదే విధంగా నిన్నగాక మన ప్రధానమంత్రి గారు కూడా మనం చూసాం సార్, ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వాలంటీర్ వ్యవస్థ ద్వారా చేస్తున్నటువంటి విధానం ఏదంటే, ఎవరికైతే జ్వరాలు ఉన్నాయో మాకు డే బై డే వాలంటీరు ఇంటికి వస్తుంది. అమ్మ ఎవరికన్నా జ్వరాలు ఉన్నాయా, ఎవరికన్నా జలుబు ఉందా, ఇంటింటి సర్వే చేసి జ్వరాలుంటే జ్వరాలున్న లిస్టుని తీసుకెళ్ళి, ఒకళ్ళు ఎవరికైనా జ్వరాలుంటే ఆ జ్వరాలున్న లిస్టుని తీసుకెళ్ళి ఆ జ్వరాలు వచ్చిన వాళ్ళు కూడా సర్వేలు ఈ యొక్క టెస్టులు చేస్తున్న ప్రభుత్వం సార్. ఇది ఇంత సిస్టమేటిక్ గా ఇంత కష్టపడుతూ ఉంటే పాండమిక్ ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి కొంత వస్తున్న మాట వాస్తవమే, వస్తున్న వాటికి మనం చర్యలు తీసుకుంటా ఉన్నాము. ఇక్కడ అందరం కూడా మీరు నేను మనం అందరం కూడా గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, ఫస్ట్ వేవ్ కి సెకండ్ వేవ్ కి మొదటి వేవ్ లో హలో శ్రీనివాస్ రెడ్డి గారు, విల్సన్ గారు అడుగుతున్నారు ఆరోగ్యశ్రీ ఎక్కడైనా అమలు చేస్తున్నారా, రాష్ట్రంలో అమలు అవుతోందా లేదా అనేది ఆయన ప్రశ్న. మాటల వరకైనా చేతల్లో ఉందా అనేది. ఆరోగ్యశ్రీ మాకు తెలిసినంత వరకు ఎక్కడైనా సరే పకడ్బందీగానే అమలు జరుగుతా ఉందండి. కొన్ని చోట్ల ఎక్కడైనా సరే కంప్లైంట్లు ఉంటే ఆ కంప్లైంట్స్ మా దృష్టికి తీసుకొస్తే తప్పకుండా వాటిని కూడా రెక్టిఫై చేస్తామండి. ఎక్కడైనా ఏం చేస్తున్నారంటే, డాక్టర్స్ కొన్ని చోట్ల కొన్ని హాస్పిటల్స్ లో ఏం జరుగుతుందంటే, ముందు మీరు బిల్ పే చేయండి, మీకు ఆరోగ్యశ్రీ వచ్చిన తర్వాత మీకు వస్తుంది డబ్బులు అది ఇది అని చెప్పేసి చెప్తా ఉన్నట్టుగా మా దృష్టికి వచ్చిందండి. అటువంటి ఏమన్నా ఉంటే సరి చేసుకున్నాం. మీ దగ్గర ఉంటే తర్వాత క్లెయిమ్ చేసుకోండి. హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడం లేదు, ఆరోగ్యశ్రీ తీసుకోవడం లేదు. అది నేనేమంటానంటే, ఆరోగ్యశ్రీ ఉంటే ముందు జాయిన్ చేసుకోండి, ప్రభుత్వం డబ్బులు ఇచ్చేలాగా చేయండి. అది మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాం ప్రజల తరఫున. అది సీఎం గారు సీరియస్ గా తీసుకొని, ఎవరు ఒక్క రూపాయి డబ్బులు అడిగినా మీ హాస్పిటల్ పర్మిషన్ రద్దు చేస్తారని సీఎం గారు ఒక్క రోజు ప్రెస్ లోకి వచ్చి చెప్తే మొత్తం సెట్ అయిపోతుంది సిస్టమ్. ఒక్క రోజు చెప్పించండి సార్. రైట్. శ్రీనివాస్ రెడ్డి గారు, నిన్న హైకోర్టు కూడా కొన్ని కీలక సూచనలు చేసింది. బెడ్ కోసం తిరుగుతూ ప్రాణాలు కోల్పోతున్న కేసులు అనేకం కనిపిస్తూ ఉన్నాయి. ఖాళీ బెడ్ వివరాలు తెలిపే వ్యవస్థ ఏదైనా ఏర్పాటు చేయాలంటూ కూడా చెప్పింది. దీనికి సంబంధించి ఏమైనా చర్యలు తీసుకోబోతోందా? ఎందుకంటే మనకి చాలామంది చెప్తూ ఉన్నారు, నాయకులే చెప్తూ ఉన్నారు, మీరేమో బెడ్లన్నీ అందుబాటులో ఉన్నాయి, కావాల్సిన బెడ్లు ఉన్నాయి అంటున్నారు. కానీ క్షేత్రస్థాయిలో నిజంగా ఇప్పటికే బెడ్లు దొరక్క ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు అనేకం మనం చూస్తూనే ఉన్నాం. నిజంగా మీరు చెప్పినట్టుగా ఖాళీ బెడ్లు అనేక ఉన్నాయి అంటే దాని వివరాలు ఏమైనా పొందుపరిచే ప్రయత్నం ఏమైనా చేస్తోందా ప్రభుత్వం? సార్, ఎక్కడన్నా ఒకసారి ఒక చోట దురదృష్టకర సంఘటన జరగవచ్చండి, ఏది బెడ్ అందకపోవటం అనేది. నాకు నిత్యము నాకున్నటువంటి, నేను ఒక వైసీపీ నాయకుడుగా నాకున్నటువంటి పరిధిలో నాకు వచ్చేటటువంటి ఫోన్ కాల్స్ వల్ల నేను ఆర్జా శ్రీకాంత్ గారు మానిటర్ చేస్తా ఉంటారండి, మొత్తం 13 జిల్లాలు ఐఏఎస్ ఆఫీసరు. ఆయనకి నేను కాల్ చేస్తే ఆయన సంబంధిత అధికారులకు చెప్తే, రైట్, మీరంటే ఒక వైసీపీ నాయకులుగా ఉన్నారు, మీరు కొంత రికమెండ్ చేయగలుగుతారు, ఎవరికి అడగలేని రికమెండ్ చేసుకోలేని సామాన్యుల పరిస్థితి గురించి మనం ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాం. మీ వరకు వచ్చే పరిధిలో మీరు చేయగలుగుతారు, ఎందుకంటే మీకు కొంత పవర్ ఉంది, మీరు ఆ పొజిషన్ లో ఉన్నారు, మీరు మాట్లాడగలుగుతారు. కానీ ఎవరితోటి మాట్లాడలేని వాళ్ళు, డబ్బులు లేని వారు, పేదవారు, మధ్యతరగతి వారు ఎవరిని ఆశ్రయించాలంటారు, వారికి దొరికే పరిస్థితి ఉందా లేదా, దాని గురించి మనం మాట్లాడదాం. సార్, డబ్బులు లేని పేదవాళ్ళ గురించే చెప్తున్నాను సార్. ఒక వాలంటీర్ ఫోన్ చేసినా సరే ఆర్జా శ్రీకాంత్ గారు ఫోన్ ఎత్తుతారు సార్. ఆయన కింద కాటమనేని సాయిరామ్ గారు అని ఉంటారు సార్, అట్లా ఫోన్ చేసి చేయగానే సాయిరామ్ గారు యాక్షన్ తీసుకుంటారు సార్. ప్రీతి గారు అని ఇంకొక ఆమె ఉంటారు సార్, వీళ్ళందరూ కూడా ఒక ఆయన ఓపెన్ గా ఇచ్చేసారు సార్ ఆయన సెల్ నెంబర్ వచ్చేసి.
రైట్ బ్రహ్మన్ చౌదరి గారు ఇందాక మీరు అంశం లేవనెత్తడం జరిగింది. కానీ మీరు చెప్తున్నట్టుగా ప్రతిపక్షాలు చెప్తున్నట్టుగా ఇవన్నీ కేవలం ఆరోపణలే. మేము మొత్తం ఏర్పాటు చేస్తాం, ఫోన్ చేయగానే ఎవరు ఫోన్ చేసినా లిఫ్ట్ చేసి అరేంజ్ చేసే పరిస్థితి ఉందంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఏదో లాక్డౌన్ ఆయన కోసం పెట్టమన్నట్టు నా శ్రీనివాస రెడ్డి గారు మాట్లాడారు. చంద్రబాబు నాయుడు గారు ఆయన కోసం పెట్టమని లేదంటే రాష్ట్రంలో పిట్టల్లారి జనాలు చనిపోతా ఉన్నారు. మిగతా రాష్ట్రాల్లో మన దగ్గర ఉన్నంత డెత్ రేట్ కానీ రికవరీ రేట్లకి సంబంధం లేదు. కాబట్టి ఐసీఎంఆర్ నామ్స్ని ఫాలో అవ్వమని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. 10-15% క్రాస్ అయితే 100% లాక్డౌన్ పెట్టాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి ఐసీఎంఆర్ నామ్స్ WHO అందరూ కలిసి కూర్చొని ఫామ్ చేసినటువంటి నామ్స్ చెప్తామన్నాయి. కాబట్టి ఆ నామ్స్ ని గుర్తు చేస్తా ఉన్నాడు బాధ్యత కలిగినటువంటి ప్రతిపక్ష నాయకులుగా. కానీ వాళ్ళు పట్టించుకున్నటువంటి పరిస్థితులు వీళ్ళు లేరు. మేమేం అడుగుతున్నామంటే ఈ రోజుకి ముందస్తు కనుక చర్యలు తీసుకొని ఉండుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు. సరే అది పాండమిక్ మన యొక్క రాజకీయాలకు కావాలి. వీళ్ళ ఢిల్లీ వాళ్ళు కాపాడుకుంటా ఉన్నారు లాక్డౌన్ పెట్టి, లేకుంటే కేరళ వాళ్ళు ఏ విధంగా వాళ్ళకి డెత్ రేట్ తగ్గిపోయి తగ్గించుకొని కేసులు మొత్తం కూడా ఐసోలేషన్ చేసుకుని ఏ విధంగా చేస్తున్నారు. కొన్ని రాష్ట్రాలను మనము పైలట్ ప్రాజెక్ట్ గా వాళ్ళు ఎలా సక్సెస్ అయ్యారో చూసుకొని అవన్నీ కూడా మనం ఇక్కడ ఇంప్లిమెంట్ చేసుకోవాలి. కానీ మనం ఏదో క్యాబినెట్ మీటింగ్ లో లేకపోతే గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ మీటింగ్ పెట్టుకొని గోల్డ్ గిల్లుకొని కాఫీ తాగేసిస్తే దీనికి ఫలితాలు రావట్లేదు. సమీక్షలు జరుగుతున్నాయని చెప్పేసి మన టీవీలో స్టోర్లింగ్లు చూస్తున్నాం, కానీ ఫలితాలు మాత్రం రావట్లేదు అన్నదే మా బాధ. రైట్ విల్సన్ గారు మీరేం చెప్తారు? సార్ నేను శ్రీనివాస రెడ్డి గారికి చెప్పేది ఏంటంటే నోడల్ ఆఫీసర్లు వేస్తున్నారు, వాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్ ని సజెస్ట్ చేస్తున్నారు, ప్రైవేట్ హాస్పిటల్ వెళ్తున్నారు. అయితే మేము ఏం చేయలేము, ముందు మాకు ఖర్చులు ఇక్కడ ఉంటాయి, డాక్టర్లకు డబ్బులు ఇవ్వాలి, నర్సులకు డబ్బులు ఇవ్వాలి, ముందు ఒక 50,000 లక్ష రూపాయలు ముందు కట్టండి, కట్టి జాయిన్ కమ్మంటున్నారు. ఎక్కడ కూడా నేను లైవ్ లో చెప్తున్నాను, ఎక్కడైనా సరే ఆరోగ్యశ్రీ కింద మీరు ముందు డబ్బు కట్టకొక్కర్లేదు, 1 రూపాయి డబ్బులు కట్టక్కర్లేదు, మీరు పోయి జాయిన్ అవ్వడానికి ఎక్కడ ఈ హాస్పిటల్ కాదు. మొన్న ఆరోగ్య శాఖ మంత్రి కనీసం 50% బెడ్లను ఆరోగ్యశ్రీకి ఇవ్వండియా అని అడిగారు. కానీ ఎక్కడ ఏ ప్రైవేట్ హాస్పిటల్ కూడా 50% బెడ్లు కాదు, 10% బెడ్ కూడా ఇవ్వడానికి వాళ్ళు సిద్ధంగా లేదు. ఒక నిరాఘాటమైన దోపిడీ జరుగుతూ ఉంది. సీఎం గారు అంటే వాస్తవానికి అందరికి భయం ఉంది, కానీ ఆ భయం అనేది ఆయన తన ప్రత్యర్థుల్ని ఇబ్బంది పెట్టడం కోసం ఉపయోగిస్తున్నాడు తప్ప ఈ హాస్పిటల్ మీద పెట్టండి మీరు సీరియస్ గా. టన్నుల ఆక్సిజన్ సిలిండర్ని పంపిస్తా ఉన్నాడు నరేంద్ర మోడీ గారు. అంతకుముందు 3,000 కోట్లు డబ్బులు ఇచ్చాము, మొన్నగాడ వెనకబడి జిల్లాలకు సంబంధించిన డబ్బులు కూడా ఇచ్చాము. మేమంటామంటే ఉన్న డబ్బుల్ని మీరు వాడండి, ముందు ఆరోగ్యశ్రీ కింద వాళ్ళకి కావాల్సిన పాత పాకాయలుంటే కట్టేసేయండి, సీరియస్ గా తీసుకోండి సార్. ఈ రోజు తీసుకోండి చాలు, ఈ రోజు తీసుకోండి. 20,000 కేసులు ఎందుకు కేసులు పెరుగుతున్నాయంటే సార్, వాళ్ళకి ఎక్కడికి పోవాలి అర్థం కాక వాళ్ళు ఇష్టం వచ్చిన తిరగడం ద్వారా స్ప్రెడ్ అవుతుంది. అట్ట కాకుండా ఒక ఫోన్ కాల్, ఎస్ వాలంటీర్లు ఉన్నారు, వాళ్ళని ఇప్పుడు మాకు సంబంధించిన బంధువులే కోవిడ్ గురైతే వాళ్ళకి తీసుకొచ్చిన మందులు ఇచ్చే వాళ్ళు ఎవరు లేరు. వాళ్ళు పోయి ప్రైవేట్ హాస్పిటల్ పోయి మందులు తీసుకొచ్చుకుంటున్నారు. పోయాద మా సిస్టర్ గడ కోవిడ్ గురైంది, ఎక్కడ కూడా నేను కావాలంటే ఏరియా చెప్తాను, కావాలలో కచ్చరిమెట్లో ఎక్కడ వాళ్ళు ఇచ్చారేమో కనుక్కోమని చెప్పండి. ఆరోగ్యశ్రీగా మా వాలంటీర్లు వెళ్ళి ఊరిని పరామర్శిస్తున్నారు, మీకు జ్వరం వచ్చిందా దగ్గు వచ్చిందని పరామర్శిస్తారు, వెళ్ళిపోతారు. అది కాదు కదా, ఏదైనా ప్రాబ్లం వస్తే ఆక్సిజన్ సమస్య వస్తే మేము ఉన్నాము, మీకు కనీసం టెలిఫోన్ కౌన్సిలింగ్ చేస్తే మీరు వాస్తవ పరిస్థితుల్ని విపక్ష పార్టీలుగా లేదా ప్రతిపక్ష పార్టీలుగా మీరు దగ్గరగా క్షేత్రస్థాయిగా మీరు చూస్తున్నారు. ప్రభుత్వానికి కావచ్చు, ప్రభుత్వ అధికారులకు కావచ్చు, లేదంటే మంత్రులు కావచ్చు, లేదంటే ముఖ్యమంత్రి స్థాయి వరకు కూడా ఇవన్నీ రీచ్ అవ్వడం చాలా తక్కువ. అంటే కింద 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 క్షేత్రస్థాయి పరిస్థితి వారికి అంతగా తెలియకపోవచ్చు. విపక్షాలుగా ప్రతిపక్షాలుగా ప్రజా గొంతుకు వినిపించాల్సింది మీరే. మీరు ఆ ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా? చేస్తుంటే అధికార పార్టీ దాన్ని స్వీకరించే ప్రయత్నం ఏమైనా చేస్తోందా? సార్ కొన్ని దగ్గరలో వైసీపీ ఎమ్మెల్యేలు కానీ లేకపోతే కార్యకర్తలు యాక్టివ్ గా చేసుకుంటున్నారు, వాళ్ళ మనుషులు చేసుకుంటున్నారు. వాళ్ళకి ఎక్కడైనా ఇబ్బంది అయితే వాళ్ళు దగ్గరుండి వాళ్ళు డబ్బులు పెట్టి చేస్తున్నారు. నాకు తెలిసి కొద్దిమంది ఎమ్మెల్యేలు వాళ్ళు సొంతంగా హాస్పిటల్ డబ్బులు కట్టి చేస్తున్నారు. నేను వెళ్ళండి గుడ్ నేను కాదన్నారు, కానీ డబ్బులు కట్టని వాళ్ళ పరిస్థితి ఏంటి? ఒక్కసారి కోవిడ్ వచ్చిన తర్వాత మేము చచ్చిపోవడం తప్ప మాకు మరొక మార్గం లేదనే పరిస్థితులకు ఎందుకు వస్తున్నారు? అందుకే నేనేమంటానంటే ఏమి చేయకర్లా ముఖ్యమంత్రి గారు, ఆరోగ్యశ్రీని అలవ చేయమని చెప్పారు చాలు. బ్లాక్ ఫంగస్ కి ఆరోగ్యశ్రీ అంటున్నారు, బ్లాక్ ఫంగస్ ఆరోగ్యశ్రీ కాదు, మొత్తం కోవిడ్ అనేది వస్తే ఆరోగ్యశ్రీ కింద క్లెయిమ్ చేయండి, ఇదే కదా కోర్టు కాడ చెప్తా ఉంది. కాబట్టి ఈ నిమిషమైనా సరే శ్రీనివాస రెడ్డి గారు వాళ్ళ పార్టీ నాయకులతో మాట్లాడి ఆరోగ్యశ్రీ చేయండి సార్, ఆరోగ్యశ్రీ చేస్తే చాలా మంది
వాళ్ళు ధైర్యం వస్తుంది. ముందు ఆత్మస్ రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చింది, ఆయన వెరీ క్లోజ్ టు రాజశేఖర రెడ్డి గారు, ఆయన పిల్లలు నేను చైర్మన్ గారు చేశారు. ఆయన ఈ పేద ప్రజలకు ధైర్యం ఇవ్వడం కోసం తీసుకొచ్చాడు ఆరోగ్యశ్రీ. కానీ ఈ రోజు ఆరోగ్యశ్రీ కార్డు మేము బతుకుతా నమ్మకం లేకుండా పోయింది. అందుకని ఆరోగ్యశ్రీ తెలంగాణలో ఎట్టా చేయడం అలా కేసీఆర్ గారు దుర్మార్గంగా ఇంకా దారుణంగా ఉన్నారు. అక్కడ 50% పెట్టాడు మా అడుగుతున్నారు, కానీ ఇక్కడ అసలు ఎక్కడ కూడా ఆరోగ్యశ్రీ ఇక్కడ అమలు చేయడం వల్ల ఈ ప్రతిపక్ష నాయకులు ఇక్కడ అడుగుతా ఉన్నారు, మా బండి సంజయ్ గారు కానీ కాంగ్రెస్ అడుగుతున్నారు ఆరోగ్యశ్రీ క్లెయిమ్ చేయమని. అక్కడ క్లెయిమ్ చేస్తున్నాం అంటున్నారు కానీ ఎక్కడ ఇంప్లిమెంటేషన్ కావడం వల్ల. కాబట్టి ఆ ఆలోచనకి ఆచరణకి మధ్య మరి చాలా అగాధం ఉంది. ఈ అగాధాన్ని పూడ్చే బాధ్యత తీసుకోండి, ఎందుకంటే రాజకీయాలు ఒక నెల తర్వాత మాడుకుందాం, కాబట్టి మిమ్మల్ని మేము మమ్మల్ని మీరు దుమ్మెత్తిపోసుకుందాం. కానీ ఇప్పుడు మన అన్నదమ్ములు మన తల్లులు మన అక్కలు మన చెల్లెళ్ళు మౌనంగా నేల కొరిగిపోతున్నారు, వందల మంది గ్రామాల్లో విస్తృతి చేస్తున్నారు. కాబట్టి దయచేసి మానవత కోణంతో సీఎం గారు అందరితో నేను ఇంకా రిక్వెస్ట్ చేస్తున్నాను, ఒకవేళ మీ కక్షలు కార్పణ్యాలు ఉంటే కోవిడ్ తర్వాత మనం తీర్చుకోవచ్చు, అందరిని పిలవండి, చంద్రబాబు నాయుడు కూడా ఎక్స్పీరియన్స్ వాడండి, సోమవీరాజు గారు కూడా ఎక్స్పీరియన్స్ వాడండి, మీరు ప్రేమతో వ్యవహరించండి సార్, మీరు బీయింగ్ ఏ క్రిస్టియన్ అంటే ప్రేమతో వ్యవహరించండి, అందరిని పిలవండి మాట్లాడండి, రాకపోతే ఎక్స్పోజ్ చేయండి. ఎస్ చంద్రబాబు పిలిచారు ఆలోచన చెప్పండి, మేమైతే రాజకీయాలు చేయాలకూడలేదు, మేము సీఎం గారికి సహకరిస్తున్నాం, ఆక్సిజన్ లేకపోతే నరేంద్ర మోడీ గారు డైరెక్ట్ గా సీఎం గారితో మాట్లాడి ఆక్సిజన్ మొత్తం పంపిస్తున్నారు. అందుకే ఈ రోజు వస్తానికి 10 ఆక్సిజన్ ప్లాంట్ పెట్టుకోవడం అవకాశం ఇస్తే ఒకటే పెట్టారు, అయినా మేము రంధ్రం చేయడం అలా ఆక్సిజన్ సప్లై చేయడానికి దేశ విదేశాల నుంచి ఆకాశంలో నుంచి అదే విధంగా నీళ్ళలో నుంచి అన్ని దగ్గర నుంచి కూడా మన ఆక్సిజన్ తెప్పించి మొత్తం దేశం మొత్తం స్ప్రెడ్ చేశాం. కానీ పేద ప్రజలకి ఆరోగ్యశ్రీ అమలైతే అది సంజీవిని నిజంగా రాజశేఖర రెడ్డి తీసుకొచ్చింది. 1 లక్ష రూపాయలు మేము ఇస్తామని హామీ వండుతాం, 1 లక్ష. రైట్ రైట్. ప్రమోద్ చౌదరి గారు ఫైనల్ గా ప్రభుత్వానికి ఏదైనా సూచన చేయాలనుకుంటున్నారా, సూటిగా ఏదైనా ప్రశ్నించాలనుకుంటున్నారా? ఇప్పుడు ఆరోగ్యశ్రీలో ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స ఇస్తున్నారన్నది పెద్ద భూతండి కరోనా విషయంలో. రెండోది బ్లాక్ ఫంగస్ అనేది వాళ్ళు ఏదైతే నిన్న రాష్ట్రం మొత్తం మీద 8 కేసులు చెప్పారో అది కూడా అబద్ధం ఉంది, ఎందుకంటే బ్లాక్ ఫంగస్ ఓన్లీ ఈఎన్టీ హాస్పిటల్స్ లోనే చూడగలుగుతారు, మిగతా హాస్పిటల్స్ లో చూడటం జరగదండి. అన్ని ఈఎన్టీ హాస్పిటల్కి ఆరోగ్యశ్రీ లేవండి. కాబట్టి వాళ్ళు స్టేట్మెంట్లకు పరిమితం అవ్వకుండా వాళ్ళు ఫీల్డ్ మీద అది ఎంతవరకు సాధ్యం, ఆరోగ్యశ్రీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఆరోగ్యశ్రీ కేసు అంటే మా దగ్గర తెలిసిలేవని చెప్తా ఉన్నారు. అన్ని హాస్పిటల్స్ కూడా కరోనా హాస్పిటల్స్ గా మారి దాదాపుగా ప్రైవేట్ హాస్పిటల్ ఏవి కూడా ప్రభుత్వం యొక్క ఆధ్వర్యంలో జరగట్లేదు. మొత్తం కూడా కరోనా అంటే దాదాపుగా 5 నుంచి 10 లక్షల రూపాయలు మినిమం ఖర్చు లేకుండా ఏ హాస్పిటల్ నుంచి కూడా రోజు బయటకు వచ్చేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రులు ప్రభుత్వ నియంత్రణలో లేవు, అది తీసి వచ్చేటువంటి పరిస్థితి కూడా కనపడతలేదు. ప్రభుత్వ హాస్పిటల్లో బెడ్లు పెంచుకోవట్లేదు, మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకోవట్లేదు. ఇప్పుడైనా సరే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకోవాలి, ప్రభుత్వ హాస్పిటల్లో యొక్క దోపిడీని నియంత్రించాలి. బ్లాక్ ఫంగస్ విషయంలో ఈఎన్టీ హాస్పిటల్స్ దాదాపుగా 80% బ్లాక్ ఫంగస్ పోస్ట్ కరోనా హైస్కి వస్తుందండి. కాబట్టి ఈఎన్టీ హాస్పిటల్స్ కి ఆరోగ్యశ్రీ ఫెసిలిటీ ఇప్పటివరకు చాలా వరకు లేదు, కాబట్టి వాటి మీద కూడా ఒక సమీక్ష చేసుకొని ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. మాటలు కాకుండా చేతల్లో చూపిస్తే ఇప్పటికైనా సరే పరిస్థితులు మారిపోతాయని చెప్పి మేము ఆశిస్తాం. రైట్. శ్రీనివాస్ చౌదరి గారు ఫైనల్ గా ఏం చెప్పాలనుకుంటున్నారు? శ్రీనివాస్ రెడ్డి గారు నమస్కారం అండి. ఇప్పుడు విల్సన్ గారు చౌదరి గారు చాలా మంచి సూచనలు చేశారండి. ఒకటి విల్సన్ గారు మాట్లాడినట్టుగా ఏది అసలు ఆరోగ్యశ్రీ ఏ రాష్ట్రంలో అమలు జరగట్లేదు అనేది మాత్రం చాలా దారుణం అండి. ఎందుకంటే ఈ రోజును కూడా మనం మత్స్యకారులకు 1,19,000 మందికి 845 మందికి 10,000 చొప్పున వేసినటువంటి ప్రభుత్వానికి చెప్పనండి సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ వేసినటువంటి ప్రభుత్వానికి ఈ లోపాలు సరిచేయటం పెద్ద పనిగా సరే అల్టిమేట్ గా మీకు గాని నాకు గాని మన అందరికి గాని కావాల్సింది ఏంటంటే పేదలకి మేలు జరగాలి సార్. పేదలు హాస్పిటల్కి వెళ్ళలేనటువంటి పేదలకి హాస్పిటల్ ఖర్చులు భరించలేనటువంటి పేదలకి మంచి జరగటం కోసము మన అందరం కూడా ప్రయత్నం చేయాలి సార్. ఇక్కడ చౌదరి గారు ఒక మంచి పాయింట్ చెప్పారు సార్, నాకు నిజంగా చౌదరి గారు చెప్పిన దాంట్లో ఉన్న దాన్ని నేను నిజాయితీగా అంగీకరిస్తున్నానండి. ఏంటంటే అది హాస్పిటల్స్ లో ఈ పేషెంట్స్ సార్ కొంత అడిక్ట్ అయ్యారు సార్. ఏది దేనికి ఆక్సిజన్ కి, వాళ్ళకి ఆక్సిజన్ బెడ్ కి
ఎట్లా అంటే వాళ్ళకి 5 లీటర్స్ లో ప్రెషర్ కింద అట్లాగే 15 లీటర్స్ ఇట్లా అవసరం ఉంటే సార్ వాళ్ళు 90+ వచ్చేసి పల్స్ ఆక్సిజన్ బెడ్ అవసరం లేదు అన్నప్పటికీ కూడా కొంత అధికార పార్టీ ఎమ్మెల్యేల చేత నేను అధికార పార్టీకి చెందిన వాడిని అయినా సరే జరుగుతున్న మిస్టేక్ ను మీకు ఓపెన్ గా చెప్పాము ఎమ్మెల్యేల చేత ఫోన్లు చేయించుకొని ఆ బెడ్ ను కొనసాగించడం జరుగుతూ ఉంది దాని వల్ల కొంత ఇబ్బంది జరుగుతున్న మాట వాస్తవం అండి వాస్తవంగా అయితే 90 ఒకసారి టచ్ అయిన తర్వాత ఆ పేషెంట్ జనరల్ గా జనరల్ వార్డుకి వచ్చేయచ్చండి హాయిగా ఇంటికి కూడా వెళ్ళిపోవచ్చండి బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేస్తే చాలు కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక రకంగా ఎడిక్ట్ అయ్యారు ఆక్సిజన్ సంపూర్ణంగా పూర్తిగా అయిపోయేంత వరకు నేను బెడ్ దిగను దిగమంటారా నన్ను 14 రోజులు 16 రోజులు నేను ఇక్కడే ఉంటాను ఈలోపు మా ఎమ్మెల్యే గారు ఫోన్ చేస్తారు లేకపోతే మా నాయకులు ఫోన్ చేస్తారు అనేటటువంటి పరిస్థితి కొంత ఉన్నమాట వాస్తవం అండి దాన్ని రెక్టిఫై చేసుకోవాలి ఎందుకంటే నేను క్లీన్ గా అబ్జర్వ్ చేసిన తర్వాత ఎందుకంటే నేను కేవలం పొలిటీషియనే కాదు సోషల్ అవేర్నెస్ ఉన్నవాడినండి సామాజిక స్పృహ ఉన్నటువంటి వ్యక్తిని ఏదైనా ఉంటే ఓపెన్ గా ప్రభుత్వానికి కూడా సూచనలు చేయగలిగినటువంటి వ్యక్తిని అందువల్ల నేను ఉన్న లోపాలను మాత్రం ఒప్పుకుంటున్నానండి అసలు ఆరోగ్యశ్రీ అసలు అమలే జరగటం లేదు కోవిడ్ అనే దాన్ని మాత్రం పూర్తిగా ఖండిస్తున్నాను రైట్ శ్రీనివాసరెడ్డి అంటే ఒకటి అలా మనకి ఇబ్బందులు ఖచ్చితంగా ఉంటాయి ప్రభుత్వం కావచ్చు ఎవరైనా కావచ్చు ఎన్ని చేసినా కానీ వాటిని మనం తొందరగా రెక్టిఫై చేసి ప్రజలకి మరింత సౌకర్యం కల్పించగలిగితేనే మనకి ఇంకా మంచి పేరు వస్తుంది అంటూ కూడా ప్రజల నుంచి మనం వినొచ్చు రైట్ బాలగారు ఏం చెప్తారు ఫైనల్గా అంటే మనం చూస్తూ ఉన్నాం ప్రభుత్వం మేము అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాం కరోనా కట్టడి విషయంలో కావచ్చు ఇతర అంశాల్లో కావచ్చు దాన్ని చేయాల్సిన పనంతా మేము చేస్తున్నాం అంటూ అధికార పార్టీ చెప్తోంది విపక్షాల వాయిస్ మనం వింటూ ఉన్నాం మాటలే కానీ క్షేత్రస్థాయిలో లేదు అంకెల గారిడి చేస్తున్నారు కానీ వాస్తవ పరిస్థితులు అలా లేవు ప్రజల ప్రాణాలు పోతూనే ఉన్నాయి ఎక్కడా కూడా ప్రజల్ని రక్షించే చర్యలు పెద్దగా లేవు నామమాత్ర చర్యలే అని విపక్షాలు కావచ్చు మనకి ప్రతిపక్షాల ఆరోపణలు కావచ్చు ప్రజలకి ఏదో కన్ఫ్యూజన్ ఉంది ఏం జరుగుతుంది ఎవరు మనల్ని ఆదుకుంటున్నారు అనేది ఏం చెప్తారు ఫైనల్గా ఓకే నేను ప్రతిపక్షాలు అలానే పాలపక్షాలు వాళ్ళ లీడర్లు వాళ్ళు చెప్పడం అయితే జరిగింది సోషల్ ఇంజనీరింగ్ స్టడీ వీఆర్ డూయింగ్ దట్ సమాజంలో సివిలియన్ సొసైటీలో మేము ఒక సోషల్ ఇంజనీరింగ్ స్టడీ అనేది ఎప్పటి నుంచో చేస్తున్నాం సో రియల్ ఫ్యాక్ట్స్ ఏంటి అంటే ఇక్కడ ప్రభుత్వాలు అమలు చేసిన ఆరోగ్యశ్రీ కానివ్వండి లేకపోతే కోవిడ్కి సంబంధించింది కానివ్వండి ఏవైనా కూడా గ్రాస్ రూట్ల వల్ల ఉన్న ఫ్యాక్ట్స్ ఏవి కూడా ప్రతిపక్షాల దగ్గరికి కొంచెం వరకు అంటే కమ్యూనికేషన్ గ్యాప్ ఉంది ఏ విధంగా కమ్యూనికేషన్ గ్యాప్ ఉందంటే గ్రౌండ్ రూట్లో చాలా తక్కువ మంది వెళ్ళి చూడడం జరిగితే జరుగుతుంది మేము అంటే మా టీం కానీ లేకపోతే నేను కానీ లాస్ట్ వీక్ కూడా నేను విజయవాడలో విజిట్ చేయడము అంటే సోషల్ ఇంజనీరింగ్ స్టడీ అనేది అంటే పబ్లిక్లోకి వెళ్ళి నార్మల్ పర్సన్గా ఉండి అసలు ఏం జరుగుతుందని తెలుసుకోవడం అలా తెలుసుకున్నప్పుడు మాకు వచ్చిన ఫ్యాక్ట్స్ నేను ఫీల్ అయిన ఫ్యాక్ట్స్ నేను చూసిన ఫ్యాక్ట్స్ అబ్జర్వ్ చేసిన ఫ్యాక్ట్స్ని నేను మీ రాజ్ న్యూస్ మీడియా ముఖంగా చెప్తాను ఇందాక శ్రీనివాసరెడ్డి గారు చెప్పింది ఒకటైతే ఫ్యాక్ట్ ఆరోగ్యశ్రీలో చేర్చారు కోవిడ్ అనేది ఆంధ్రప్రదేశ్లో పేపర్లలో వచ్చాయి మన న్యూస్లో కూడా చూసాం రియాలిటీ ఫ్యాక్ట్స్ ఏంటంటే ఏ హాస్పిటల్ వాళ్ళు కూడా ఆరోగ్యశ్రీలో చేయించుకోవడానికి చేరడానికి వాళ్ళు ఒప్పుకోవట్లేదు డబ్బులు పెడితే కానీ మేము తీసుకోమని రెఫ్యూజ్ చేసేస్తున్నాం అయితే ఇక్కడ సజెషన్ ఏంటంటే నాకు గవర్నమెంట్కి అలానే అదేవిధంగా శ్రీనివాసరెడ్డి గారికి కూడా నేను చెప్పడము ఒక టాస్క్ ఫోర్స్ కాల్ సెంటర్ ఏదైనా పెట్టి స్పెషల్లీ ఫర్ ఆరోగ్యశ్రీ వరకు అక్కడ నుంచి పేషెంట్ కాల్ చేస్తే ఇమీడియట్లీ ఆ హాస్పిటల్లో ఒకవేళ జాయిన్ చేసుకొని వీళ్ళకి ఐపీ నెంబర్ కానీ లేకపోతే ఓపీ నెంబర్ కానీ ఇవ్వకపోతే ఆ హాస్పిటల్ మీద ఫైన్ వేయాలి ఇమీడియట్లీ అలా కానీ చేయగలిగితే డెఫినెట్లీ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఒకటి సాల్వ్ అవుతాయి రెండో విషయం ఇంకోటి ఏంటంటే చాలా వరకు కోవిడ్లో ఈరోజు జరిగిపోతున్న పెద్ద పాండమిక్ అంటే పానిక్ ఎక్కువైపోయింది ఎలాంటి పానికో మీకు చెప్పిన ఈ సోషల్ మీడియా ద్వారా లేకపోతే మిగతా మాధ్యమాల ద్వారా జరిగిన ఒక రాంగ్ ప్రొపగండా ఏంటంటే ఈ పల్స్ మీటర్ చెక్ చేసుకోవడం వల్ల మీరు పల్స్ మీటర్ని చెక్ చేసుకొని లెస్ దాన్ 95 కానీ 90 కానీ ఉంటే ఇమీడియట్లీ హాస్పిటల్కి పరిగెత్తండి అని చెప్పేసి ఒక పెద్ద సోషల్ మీడియాలో చర్చలు మొదలయ్యాయి దాన్ని స్ప్రెడ్ అయిపోవడం వల్ల ఈరోజు ఏమైపోయిందంటే మీకు నిజంగానే బెడ్లు అవసరం లేకపోయినా కూడా చాలామంది డబ్బులు పెట్టేసి రిజర్వ్ చేసేసుకొని పెట్టేసుకున్నారు దీనివల్ల వచ్చే ప్రాబ్లం ఎంత ప్రాబ్లం ఉంది అంటే యాక్చువల్గా
ఎవరికైతే నెససిటీ ఉందో ఆ నెససిటీ ఉన్న వాళ్ళకి ఈరోజు బెడ్స్ దొరకట్లేదు, ఆక్సిజన్ వెంటిలేటర్స్ ఉన్న దానికి దొరకట్లేదు. అండ్ మోర్ ఎవర్ శ్రీనివాస్ రెడ్డి గారికి నేను ఒక రిక్వెస్ట్ చేస్తున్నా, గవర్నమెంట్ కూడా ఒక రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు ఒక డాష్ బోర్డ్ రిలీజ్ చేశారు, బెడ్స్ ఎన్ని ఉన్నాయి, ఐసీయూ ఉన్న బెడ్స్ ఎన్ని ఉన్నాయి, హాస్పిటల్స్ ఎన్ని ఉన్నాయి, ఏ డిస్ట్రిక్ట్ లెవెల్స్ వరకు ఎంత ఉన్నాయి ఏంటనేది దాన్ని వ్యాస్ట్ పబ్లిసిటీ చేయమని చెప్పండి. ఈ వ్యాస్ట్ పబ్లిసిటీ చేయడం వల్ల ఏంటంటే ఈ వెబ్సైట్ మీరు ఏదైతే క్రియేట్ చేశారో అది పబ్లిక్కి తెలియదు. మీకు తెలుసు, ప్యానెల్లో ఉన్న నాకు, మన అందరికీ తెలుసు, లేదా కొంతమందికి మాత్రమే తెలుసు, కానీ ఇన్ జనరల్ పబ్లిక్లో మాత్రం ఈ వెబ్సైట్ ఉంది, బెడ్స్ ఉన్నాయా లేదా అనేది మీకు నేను ఇప్పుడు కూడా చూశాను. చూస్తే అందులో ఏ డిస్ట్రిక్ట్లో ఎన్ని బెడ్స్ ఉన్నాయి, ఎన్ని వెంటిలేటర్స్ ఉన్నాయి, ఎన్ని ఐసీయూ హాస్పిటల్స్ ఉన్నాయి, అవైలబుల్ ఉన్నాయా లేదా అని చూపిస్తుంది. సో ఇలా చూసుకోవడం వల్ల ఏమైపోతుందంటే అంబులెన్స్లో ఉన్న సీరియస్ పేషెంట్కి ఇమీడియట్లీ ఏ డిస్ట్రిక్ట్ వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి అనేది ట్రాన్స్పోర్టేషన్ చేసుకోవడానికి, ట్రాన్స్లేషన్ చేయడానికి ఈజీగా ఉపయోగపడుతుంది. అండ్ మోర్ ఎవర్ ఆరోగ్యశ్రీలో ఎందుకు చేయించుకోవట్లేదు అంటే హాస్పిటల్స్ వాళ్ళకి ఈరోజు హ్యుమానిటీ మనం మర్చిపోయాం, వాళ్ళు కూడా మనుషులే, మనుషులు అన్న విషయం మనం మర్చిపోయేసి ఈరోజు ప్రైవేట్ హాస్పిటల్స్ అన్ని ఏ విధంగా తయారైపోయారంటే ఓన్లీ దే ఆర్ అర్నింగ్ ఫర్ మనీ. కానీ ఇండియన్ గవర్నమెంట్ అదేవిధంగా స్టేట్ గవర్నమెంట్ అన్ని ఒక యాక్షన్ ప్లాన్ డిజైన్ చేయాలి. ప్రైవేట్ హాస్పిటల్స్ ఎవరైతే ఇలాంటి సందర్భాలలో సిఆర్ఎస్ కింద అంటే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద తీసుకొని దీన్ని ట్రీట్ చేయకపోతే మాత్రము డెఫినెట్గా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి, ఫైన్ ఏదైనా వేయగలిగితే మాత్రం డెఫినెట్గా ఈ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది. మంచి సలహాలు సూచనలు అందించడం జరిగింది. రైట్, శ్రీనివాస్ రెడ్డి గారు ఇవన్నీ మీరు కొంత మీ పరిధిలో వరకు మీరు ఆలోచించి. రైట్, తప్పకుండానండి, ఈ రోజు చాలా ఫ్రూట్ఫుల్ గా అనిపించింది. వాస్తవంగా అయితే నేను రఘురామరాజు మీద సమయం కూడా మించిపోతుంది. విల్సన్ గారు ఏం చెప్తున్నారు, విల్సన్ గారు కొన్ని వాస్తవ పరిస్థితి తెలియజేసే ప్రయత్నం చేస్తున్నారు ఆయన సెల్ ఫోన్ లో కూడా చూసి. ఖచ్చితంగా శ్రీనివాస్ రెడ్డి గారు మనకి అనలిస్ట్ బాలాగారు చెప్పిన సూచనలు కావచ్చు, బ్రహ్మం చౌదరి గారు చెప్తున్న కొన్ని వాస్తవ పరిస్థితులు కావచ్చు, విల్సన్ గారు చెప్తున్నట్టుగా కొన్ని క్షేత్రస్థాయిలో ఆయనకు ఎదురవుతున్న కొన్ని సంఘటనలు కావచ్చు, ఆయన దృష్టికి వస్తున్నా కావచ్చు, ఈ చర్చ ద్వారా మీ వరకు తీసుకొస్తున్నారు. మీరు ఖచ్చితంగా దాన్ని ప్రభుత్వం వరకు తీసుకెళ్లి సామాన్య ప్రజలు అందరూ కూడా క్షేమంగా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని అందరూ కోరుకుంటూ ఉన్నాం. ధన్యవాదాలు చర్చలో పాల్గొన్నందుకు బాలగారికి, వైసీపీ తరపున శ్రీనివాస్ రెడ్డి గారికి, టీడీపీ తరపున బ్రహ్మం చౌదరి గారికి, బీజేపీ తరపున విల్సన్ గారికి ధన్యవాదాలు అండి. ఇది వాళ్ళ ఏపీ పంచాయతీ, మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. స్టేట్ టు రాజ్యూస్.